నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెల మకర రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः ॐ गणानाम् तु वा गणपति भवामहे कविम् कवीनामुपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्नोदिभिः सेदसाधनम् प्रणवदेवी सरस्वती वाजेभिर्वाजनीवते ధేనామ భిత్రిమ బూ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్య నమ రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెల మకర రాశి రాశి ఫలితాలు సూక్ష్మంగా మకర రాశి వారికి ఫలితాలు చెప్పాలంటే ఆదాయం పర్వాలేదు బాగుంది ఈ మార్చి నెల అంతా కూడా బాగానే ఉంది మకర రాశి వారికి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది బంధుమిత్రులతోటి సమాగమం వాళ్ళతో చక్కగా అందరూ మన ఇంటికి రావటం మన సమాగమం చేస్తూ ఉండటం అది బాగా ఉంటుంది అట్లాగే కుటుంబంలో శుభకార్యాలు కలిసి వచ్చేటువంటి యొక్క మాసమిది ఆత్మస్థైర్యంతో మంచి ధైర్యంతో అంటే మొక్కవోని ధైర్యంతో పట్టుదలతోటి కార్యాన్ని సాధిస్తారు గృహపస్థులు ఎట్లా ఉన్నా మీకు అవసరం లేదు అన్ని కార్యాలు సాధిస్తారు ఆత్మస్థైర్యం ఉంటే చాలు సంఘంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉండేటువంటి పరిస్థితి ఉంది తర్వాత అన్యోన్యత లభిస్తుంది నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసేటువంటి యొక్క సూచనలు కనబడుతూ ఉన్నాయి ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటువంటి యొక్క అవకాశాలు కనబడుతూ ఉన్నాయి మీ వంతు కర్తవ్యాన్ని ఆ కార్యక్రమాలకి అందించేటువంటి ఒక సూచన కూడా కనబడుతుంది మకర రాశి వారికి ఓవరాల్గా ఇప్పుడు ఎనిమిది గ్రహాలు ఎనిమిది గ్రహాలు అంటారు ఉన్న తొమ్మిది అయితే ఎనిమిది అంటారు అంటే చంద్రుడు ఎప్పుడు మారిపోతూ ఉంటాడు అందువలన మిగతా ఎనిమిది గ్రహాల యొక్క సంచారం చంద్రుడిని బట్టి దినఫలం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రుడి ఈ మిగతా గ్రహాలు ఎనిమిదింటికి కూడా వాడి యొక్క సంచారం మకర రాశి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది మనం చెప్పుకోబోతున్నాం చెప్పుకునే ముందు ఈ నెలలో రెండు విషయాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ రెండు విషయాలు ఏంటి అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకుని తర్వాత దీంట్లోకి వెళ్దాం అవి చతుర్గ్రహ కూటమి అంటే నాలుగు గ్రహాలు ఒకే దాంట్లో ఉంటాయి ఒకే రాశిలో ఈ నెల మార్చి నెలలో అలాగే కాలసర్ప యోగం కూడా ఉంది అంటే ఈ నెల మార్చి ఐదవ తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా కాలసర్ప యోగం ఉన్నది అంటే రాహుకేతువులు మధ్యలోనే మిగతా గ్రహాలన్నీ కూడా ఉండిపోతాయి ఇది ఈ నెలలో జరిగేటువంటిది ఏమిటి దానివల్ల మనకి ఏమిటి అంటే ఏ ఇండివిడ్యువల్కి సంబంధించింది కాదు ఇది ఏ ఒక్క రాశికి ఈ యొక్క ఏ రాశి చెప్తే ఆ రాశికి ఉంటాం ఇది ప్రతిదీ కూడా ఈ రెండు విషయాలు కూడా అంతేగాని ఏ మా రాశిలోనే ఇది చెప్పారు ఏమిటని మీరు అనుకోకర్లా మీరు ఈ పన్నెండు రాసులు వింటే అన్ని రాశుల్లోనూ ఈ చెప్పడం జరుగుతుంది అంటే ప్రపంచంలో దేశాల్లో జరిగేటువంటి యొక్క విశేషాలని వాటి యొక్క నైసర్గిక పరిస్థితులు అలాగే అక్కడ ఏదైనా ఉండేటువంటి ఆరోగ్య పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ప్రపంచ దేశాలవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం దేశ ఆర్థిక పరిస్థితులు దేశంలో ఉండేటువంటి అనారో ఆరోగ్య అనారోగ్య పరిస్థితులు ప్రకృతి సంబంధం ప్రకృతి వైపరీత్యాల సంబంధం ఇవి తెలియబరుస్తాయి ఇప్పుడు మనం చెప్పుకున్న రెండు కూడా అయితే అవి ఏదో మాకెందుకండి అని మీరు అనుకోవచ్చు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు అన్నారు మహాకవి అందుకోసం ఆ మనమే కాబట్టి కొద్దిగా తెలుసుకుని తగు ఆచరణ చేద్దామని చెప్పి నీ అభిప్రాయంలో ఇది చెప్పడం జరుగుతోంది తొమ్మిది పది పదకొండు ఆ తేదీల్లో గురు బుధ శని చంద్రులు కలిసి ఉంటారు ఒకే రాశిలో అలాగే పన్నెండు పదమూడు తారీఖుల్లో బుధ శుక్ర రవి చంద్రులు కలిసి సంచారం చేస్తారు ఒకే రాశిలో అందువలన తొమ్మిదవ తారీఖు నుంచి పదమూడవ తారీఖు వరకు తర్వాత ఐదవ తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు కాలసర్పదోషం మీరు ఇది శని చంద్రుడు మిగతా గ్రహాలతో పాటు ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి చంద్రుడు చల్లనివాడు వాడు శని ఏమో వాయుతత్వం వాడు దాన్ని బట్టి ఏం చెప్పుకోవాలి చల్లని చల్లటి గాలి చల్లని ప్రదేశాల్లోనూ చల్లని వస్తువులు తీసుకుంటే మనకి వచ్చేటువంటిది ఏమిటండి లంగ్స్కి సంబంధించింది లేక ముక్కుకి సంబంధించినటువంటిది ఇవే వాటి వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటిది ఇవన్నీ అందువలన దానికి సంబంధించినటువంటి యొక్క బ్యాక్టీరియా వలన కొద్దిగా వ్యాధులు ప్రబలేటువంటి యొక్క అనారోగ్యాలు వచ్చేటువంటి యొక్క సూచన ప్రపంచ దేశాలన్నింటికి కూడా ఉన్నాయి దీని మూలంగాను ఇంకా అక్కడక్కడ కొద్దిగా ప్రకృతి వైపరీత్యాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే కొన్ని దేశాల యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా కొద్దిగా కాస్త కష్టతరంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అవి ఈ యొక్క పరిస్థితులు అయితే మనం ఇండివిజ్యువల్గా ఎవరికి వారు పాటించవలసింది ఏంటంటే ఇవి ఉన్నాయి కాబట్టి శనిచందులు కలిసి ఉన్నారు కాబట్టి శనిచంద్రులు కలిసి ఉండటం మూలంగా ఈ వాయుతత్వము ఈ చల్లని దానికి ఉన్నది కాబట్టి ఈ ఆ మనకి ఈ కరోనా వెళ్ళిపోయింది పర్వాలేదులే అని చెప్పినటువంటి దీంట్లో ఉండకుండా ఆ జాగ్రత్తల్ని పాటిస్తూ ఉందాము అని చెప్పినని మనం చేసుకుంటున్నాం ఉన్నాం అందుకంటే వేరేం లేదు అంటే ఆ ఎక్కడికి బయటికి వెళ్ళినప్పటికీ కూడా బయటికి వెళ్ళాల్సిన వచ్చే అవసర పరిస్థితి వస్తే మాస్కులు పెట్టుకుందాం అలాగే శానిటైజర్లు రాసుకుందాం మరి కొద్దిగా కాస్త దూరాన్ని పాటిస్తూ ఉందాం మర్చిపోకుండా పాటిద్దాం అయిపోయింది లేనటువంటిది కాకుండా అంటే మీరు ప్యానిక్ కావకల్లా మళ్ళీ ఏడు చెప్తున్నాడు కానీ ఏంటండి అనేటువంటి యొక్క భయభ్రాంతాలు మీరు అవసరం లేదు ఈ జాగ్రత్తలు మాత్రం మనం కంటిన్యూ చేయాలనేటువంటి యొక్క హెచ్చరికతో మాత్రమే మనం చేస్తూ ఉన్నాను అది ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి గ్రహ పరిస్థితుల మూలంగా ఆ విషయం చెప్పాల్సి వచ్చింది అందుకంటే ఏం లేదు ఇప్పుడు మకర రాశి వారికి మిగతా గ్రహాల గురించి ఒక్కోదానికి మనం పరిశీలన చేసి అనాలిసిస్ చేద్దాం గురువుగారు గురువుగారు ఎవరు మీకు మకర రాశి వాళ్ళకి వ్యయాధిపతి తృతీయాధిపతి అంటే మూడు వాడు విక్రమస్థానాధిపతి వ్యయాధిపతి ఎక్కడున్నాడు ఇప్పుడు మకర రాశిలో ఉన్నాడు మీ రాశిలోనే ఉన్నాడు మీ రాశిలోనే సంచారం చేస్తున్నారు ఎవరెవరెక్కడ ఉన్నారు అక్కడ శని ఉన్నాడు గురువుగారు ఉన్నాడు ఇప్పుడు ఈ శని రే ఏ ఒకటింట సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఆనందంగా ఉంది మీకు ఏమి ఇబ్బంది లేదు మకర రాశి వాళ్ళకి మీకు అసలు ఏలనాడుసిన దోషం అనేటువంటిది వర్తించదు అని మీరు ఆనందంగా ఉండవచ్చు ఏమి ఇబ్బంది లేదు మకర రాశి వాళ్ళకి ఏలనాడుచన ఉంది కానీ ఈ వర్తించదు మీకు ఎందుకంటే మీ రాశికి అధిపతి శని శనిగ్రహం కూడా అంటే మీకు ఒకటి శనిగ్రహం మకర రాశికి ఒకటి రెండు వాడు ఆయన ఇక్కడ ఉంట ఆయన స్వక్షేత్రంలోనే ఉన్నాడుగా శని కూడా సువర్ణమూర్తిగానే ఉన్నాడుగా కాబట్టి సువర్ణమూర్తిగా సంచారం చేసేటువంటి యొక్క గురువు గారు శని ఇద్దరు కూడా ఒకే మకర రాశిలోనే ఉన్నారు మీ రాశిలోనే ఉన్నారు అది మీకు ఉపయోగం కాబట్టి శని సంచారం మూలంగా ఉండేటువంటి యొక్క ఏం నడిచిన దోషం మీకు వర్తించదు మీరు ఆనందదాయకంగా ఉండొచ్చు పైగా చాలా సంతోషదాయకంగా శుభప్రదమైన ఫలితాలు లభిస్తున్నాయి మనకి అని చెప్పిన ఆనందంగా ఉండండి అయితే గురువుగారు మరి పడ్డాడు కదండి ఇక్కడ ఏమిటి దానికి ఉపయోగం ఏమిటి మనకి మీరు చెప్పినవన్నీ కూడా ఇవ్వగలుగుతాడా అంటే ఇస్తాడు తప్పకుండా ఎందుకని శనితోటి సువర్ణమూర్తిగా ఉన్న శనితో కూడా కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ ఆ గురువు గారికి నీచ భంగం జరిగి నీచభంగ రాజయోగం ఉంటారు రాజయోగంలో ఉన్నాడు రాజయోగాన్ని మకర రాశి వాడికి ఇస్తున్నాడు గురువుగారు శని శని కూడా సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంది వాడు ద్వితీయాధిపతి మీ రాశ్యాధిపతి ద్వితీయాధిపతి ద్వితీయాధిపతి అంటే ధనస్థానం వాడు స్థానం వాడు సు మీ యొక్క రాశిలోనే సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి శని గురులు సంపూర్ణమైనటువంటి యొక్క మీకు యోగ్రదమైనటువంటి యొక్క స్థానాన్ని సంచారం చేస్తూ ఉన్నారు రాహు యొక్క సంచారం రాహు ఇక్కడ వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఐదింట్లు సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ దాంట్లో గోచార రాహు కనుక ఐదింట్లు సంచారం చేస్తూ ఉంటే ధన సుభవ్యయం జరుగుతుంది అని శాస్త్రం కాబట్టి మీరు ఏదైనా శుభకార్యాలు కలిసి వస్తాయి ఇంట్లో వాటికి కొంత ధనాన్ని వెచ్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది మన పిల్లలకి మన భవిష్యత్తు కోసం మనం ఆ క ఆ యొక్క దాన్ని ఖర్చు అనకూడదు కొంత మనం శుభ వ్యయం అంటారు దాన్ని తర్వాత అక్కడే కుజుడు కూడా ఉన్నాడు కుజ రాహు యోగం ఉంది అక్కడ ఇద్దరు కలిసే సంచారం చేస్తున్నాడు కుజుడు ఎవరు మీకు నాలుగు వాడు పదకొండు వాడు అంటే నాలుగు పదకొండు వాడు మీకు ఈ రాహుతోటి కలిసి సంచారం చేస్తూ ఉండటం మూలంగా కుజరాహు యోగం మూలంగా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి మీ యొక్క పిల్లలకి మంచి చదువు వస్తుంది మంచి ర్యాంకులు వస్తాయి అనుకున్న వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి ప్రవేశం కూడా లభిస్తుంది అని చెప్పిన మనం చేస్తున్నాం తర్వాత కేతు కేతు యొక్క సంచారం వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు లాభస్థితిలో సంచారం చేస్తూ లాభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ యొక్క స్థితి బాగా ఉన్నది లాభంలో ఉన్నాడు కదా లాభంలో సంచారం చేసేటువంటి గ్రహాలు బాగుంటాయి అందుకనే చివరిలో మనం భగవంతుని ప్రార్థన చేస్తున్నాం నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క దీన్ని ఆ ఫలితాలు ఏమైనా ఉంటాయో మంచి ఫలితాలు అవి ఇప్పించవలసిందే అని ప్రార్థన చేస్తూ ఉన్నాం అందరి రాష్ట్ర తరఫున కాబట్టి కేతువు లాభంలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి అంటే కాస్త ధార్మికమైనటువంటిది ఇది ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల మీద జాసం అలాంటి కార్యక్రమాలకి వంతు సక ధర్మాన్ని కూడా మీరు నిర్వర్తిస్తారు వంతు కొత్త కర్తవ్యాన్ని నిర్వహిస్తారు అని చెప్పుకోవచ్చు రవి రవి అంటే ఎనిమిదింటి వాడు ఈ ఎనిమిది వాడు ఎక్కడ ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఒకటి నుంచి పదమూడు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు సామాన్యమైనటువంటి ఎందుకంటే రెండు రవి రవి యొక్క సంచారంగా అది శని యొక్క ఇల్లు కాబట్టి రవిశనులకి పెద్దగా వాళ్ళిద్దరికి శత్రువులే పెద్దగా ఏం లేదు శత్రువులే రవి రవిశనులు ఇద్దరు కూడా కనుక శత్రు క్షేత్రంలో సంచారం చేస్తున్నటువంటి రవి వాడు కాబట్టి అయితే ఇందులో వాడు కాబట్టి దాంట్లో ఏంటంటే ఎనిమిది వాడు రెండింటి సంచారం చేస్తున్నా కానీ పెద్దగా ఏం లేదు ఒకటి నుంచి పదమూడు వరకు అని చెప్పుకోవాలి పద్నాలుగు తర్వాత మేనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు రవి పద్నాలుగు తర్వాత నుంచి మంచి శుభప్రదంగా ఉంది ఒకటి నుంచి పదమూడు వరకు సామాన్యం రవి సంచారం పద్నాలుగు తర్వాత నుంచి చాలా బాగా ఉంది గోచార రవి మూడింటి సంచారం చేస్తూ ఉంటే సంపదలను ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి పద్నాలుగు తర్వాత నుంచి ఏం సంపదిస్తాడు రవి ఆరోగ్యం ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు కాబట్టి ఆరోగ్యాన్ని ఇస్తాడు అసలు అదే కావాల్సింది ప్రతివాడికి అన్ని భాగ్యాల్లోకి కావాల్సినటువంటి భాగ్యం ఆరోగ్య భాగ్యం ఆరోగ్య భాగ్యం ఉంటేనే అన్ని మిగతా భాగ్యాన్ని మనం అనుభవించగలుగుతాం ఏ కోట్లాది రూపాయలు ఉంటాయి బిల్డింగ్లు ఉంటాయి పొలాలు ఉంటాయి షేర్లు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వాడికి తినటానికి ఊరికనే ఒక చిన్న గ్లాసు నీళ్లు మాత్రమే మీరు తాగాలంటాడు లేదా మేము ఉప్పు కారాలు అసలు పనికిరాదండి అంటాడు మీకు లేని జబ్బు లేదండి అన్నీ ఉన్నాయి కాబట్టి ఊరిగా ఉడక తింటాం అంటారు ఏం చేసుకుంటాడు ఇవన్నీ కాబట్టి ఎన్ని భాగ్యాలున్నా ఆ భాగ్యాన్ని అనుభవించాలి అని చెప్పినంటే ఆరోగ్య భాగ్యం ఉండాలి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి పద్నాలుగు తర్వాత నుంచి పద్నాలుగు నుంచి నెలాఖరు వరకు కూడా అద్భుతమైనటువంటి యొక్క యోగదాయకమైనటువంటి యొక్క స్థితిలో రవి మీకు సంచారం చేస్తున్నాడు సంపదలను ఇస్తాడు అని చెప్పి ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు కుజుడు నాలుగు పదకొండు ఇందాక చెప్పుకున్నాం మనం లాభాధిపతి కాబట్టి రాహుతోటి కలిసినాడు కాబట్టి రాహుతోటి కలిసినాడు కాబట్టి కుజరాహు యోగంగా మీ సంతానానికి కూడా చాలా అభివృద్ధినిస్తాడు తర్వాత శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది శుక్రుడు ఐదు పదివాడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ధనస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు మీకు శుక్రుడు కనుక రెండింటి సంచారం చేస్తే భాగ్యాన్ని ఇస్తాడు అని శాస్త్రం గోచార శుక్రుడు మీ జాతకంలో ఉండేటువంటి శుక్రుడికి చెప్పే విధానం వేరు ఈ గోచారంగా చెప్పేటువంటి విధానం వేరు అందులో శుక్రుడు గోచార రీత్యా రెండింట సంచారం చేస్తున్నాడు కాబట్టి భాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పారు కాబట్టి శుక్రుడి యొక్క సంచారం చాలా బాగుంది మీకు స్త్రీలందరికీ కూడా మంచి శుభప్రదమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలం మీ మాట ఎక్కడ పడితే అక్కడ చెల్లుబాటు అవుతుంది మీరు పట్టిందల్లా బంగారమే ఏదో ఒకటి ఇంట్లోకి కావాల్సినటువంటి యొక్క వస్తువులు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు సో స్త్రీలకి బాగా ఉంది అలాగే టెక్నీషియన్సు కళాకారులు వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంది వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది బుధగ్రహ సంచారం ఆరు తొమ్మిది వాడు బుధుడు అవుతాడు ఒకటి నుంచి పది వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అది మిత్రక్షేత్రం కాబట్టి పర్వాలేదు అంటే మీకు అందరినీ కలుపుకుపోవాలని ఉంటుంది మీ బంధువులు అందరితోటి కలుపుకు పోయే సఖ్యతగా ఉండాలి అనేటువంటి యొక్క ఆలోచనలు మీకు ఎప్పుడు కూడా ఉంటూ ఉంటాయి అలాగే పన్నెండు తర్వాత నుంచి కుంభరాశిలోకి మారుతాడైనా కుంభరాశిలో సంచారం అది ఆ ద్వితీయ స్థానంలోకి సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి అది కూడా లాభ లాభాన్ని ఇస్తాడు బుధుడు కనుక రెండింటి సంచారం చేస్తే అంటే గోచార బుధుడు రెండింట సంచారం చేస్తే లాభాన్ని ఇస్తాడు అని శాస్త్రం చెప్తోంది కాబట్టి పన్నెండు తర్వాత నుంచి మీకు చాలా బాగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు విద్యార్థులకి బాగా ఉంటుంది ఎందుకంటే గురుబలం బాగా ఉంది కాబట్టి సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులకి బాగుంది వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంది గురువు యొక్క బలం మూలంగా అలాగే వ్య వ్యవసాయదారులకి శనిగ్రహం సువర్ణమూర్తిగా ఉన్నాడు కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వ్యవసాయదారులకి బాగా ఉంది మరి వ్యాపారస్తుల ఉద్యోగస్తులకి రవికి బాగున్నాడు కాబట్టి పద్నాలుగు తరాల నుంచి కూడా చాలా బాగా ఉంటుంది ఉద్యోగస్తులందరికీ కూడా మామూలు ఎల్డీసీ యూడిసి ఈ చిన్న ఉద్యోగాల వాళ్ళందరికీ కూడా ఈ నెలంతా కూడా బాగానే ఉంటుంది తర్వాత రవి పద్నాలుగు నుంచి బాగున్నాడు కాబట్టి న్యాయవాద వృత్తిలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుంది పద్నాలుగు తర్వాత నుంచి యోగదాయకంగా ఉంటుంది అట్లాగే వైద్యులందరికీ కూడా పద్నాలుగు తర్వాత నుంచి చాలా బాగా ఉంటుంది మాసాధిపతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మాసాధిపతిలో మీకు పూర్వష ఉత్తరాషాడ ఉత్తరాషాఢ నక్షత్రం మీకు రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢలో ఉంటాయి ఒకటి నుంచి పదమూడు వరకు కూడా రాహు మాసాధిపతిగా ఉంటాడు ఒకటి నుంచి పదమూడు వరకు కూడా రాహు మాసాధిపతిగా ఉన్నాడు పద్నాలుగు తరాదా నుంచి శుకుడు మాసాధిపతిగా ఉన్నాడు అందువలన ఒకటి నుంచి పదమూడు రాహు కించిత్ కాస్త ఆయన ఈ జాయింట్ పెయిన్లు ఇలాంటి వాటి మీద ఆ జాయింట్ ఎక్కడ ఉంటే అక్కడ ఎముకలు వాటి మీద ఆయనే అధిపతి రాహువే ఇప్పుడు మనం కూర్చుంటే లేవలేము లేస్తే కూర్చోలేం రొమా రొమాటా రొమా ఆర్థ్రాయిడ్స్ ఉందండి అని అంటే ఆరే ఫ్యాక్టర్ వాటన్నిటినీ కూడా ఈ రాహువే అధిపతి కాబట్టి అలాంటి మోకాడ నొప్పులు మెడ నొప్పులు ఈ ఇవన్నీ కూడా ఈ కీళ్ళ సంబంధమైనటువంటి అన్నిటి కూడా రాహు అధిపతి కాబట్టి ఆయన అనుగ్రహం పొందాలి మనం దానికోసం దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోండి దుర్గా కవచం యూట్యూబ్లో ఉంటుంది అదే వినండి కనీసం చాలు పద్నాలుగు తరాత నుంచి శుకుడు మాసాధిపతిగా ఉంటాడు మీరు ఆదిత్య హృదయ స్తోత్రం చక్కగా అసూయాణమూర్తి వారు ఆరాధన చేయండి దుర్గా స్తోత్రాలు చదువుకోండి లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి అన్నీ బాగుంటాయి శ్రవణ నక్షత్రం వారికి ఇప్పుడు మాసాధిపతులు ఎవరు అని చెప్పారు శ్రవణ నక్షత్రానికి ఒకటి నుంచి పదమూడు వరకు కూడా కేతువు మాసాధిపతిగా ఉంటాడు అలాగే పద్నాలుగు తర్వాత నుంచి రవి మాసాధిపతిగా ఉంటాడు కేతు పీరియడు కాస్త ఆధ్యాత్మికం వైపుగా ఉంటుంది మీ యొక్క దృష్టి అంతా కూడా దానికి సూర్యారాధన చేసుకోండి ఆదిత్యహృదయ స్తోత్రం కానీ తర్వాతనేమో ఈ సూర్య అష్టోత్రం కానీ అలాగే ఓం సూర్యాయ నమ అని ఒక ఇరవై యొక్క పర్యాయం లేదా నూట ఎనిమిది పరియాములు మీ ఓపిక మీ సమయం దాన్ని బట్టి అది చదువుకోండి అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి ఏమో ఇవి ఈ రెండు చాలు సూర్య ఆరాధన లక్ష్మీ అష్టోత్తరం ఆ రెండు సరిపోతుంది తర్వాత ధనిష్ట నక్షత్రం వారికి ఏమిటి ఒకటి నుంచి పదమూడు వరకు కూడా శని మాసాధిపతిగా ఉన్నాడు పద్నాలుగు నుంచి రాహు మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి ఈ శని కొద్దిగా పనులు చివరాఖరికి చివరికి ఫోన్ చే అనుకూ అనుకూలిస్తాడు కానీ మొట్టమొదట్లో ఆటంకాలు ఉంటాయి కొద్దిగా విసుగుదల మనకి కనిపిస్తూ ఉంటాడు అయినా పట్టుబడకుండా మనం ఆ పనిని పట్టుకుని తిరుగుతూ ఉంటే చివరికి పనులు అవుతాయి అది శని శనిదేవుడి యొక్క విశేషం అందువలన శని స్తోత్రం నీరాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాడు సంభూతం తం నమామి శ్వరం అని ఆ శనిదేవుడి యొక్క స్తోత్రాన్ని వైరక పర్యాయం చదువుకోండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకుని తప్పకుండా అందరూ కూడా ఈ ధనిష్ట నక్షత్రం వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకుంటే మంచిదని యోగదాయకం యూట్యూబ్లోకి వెళ్ళి సుబ్రహ్మణ్య భుజంగం బై ఆది శంకరాచార్య అంటే వచ్చేస్తుంది ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి చక సాహిత్యం కూడా పైన చదివారు పండితులు అది వినండి మీరు కూడా అంటానికి ప్రయత్నం చేయండి వాళ్ళతో పాటు కొద్ది రోజులు పోతే తప్పులు లేకుండా కంఠస్థం అయిపోతుంది స్తోత్రం కూడా చదువుకోండి అది ధనిష్ట నక్షత్రం వారికి కావాల్సినటువంటిది మీకు అదృష్ట సంఖ్య ఎనిమిది మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తర్వాత ఆది బుధ శుక్ర శనివారాలు యోగించేటువంటి వారాలు ఈ మకర రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయో అటువంటి పుశుభ ఫలితాలను సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనాత్ భవంతు స్వస్తి